Hi friends, welcome to Technos episode 1303. Heroes date 14th October 2023. Friends, ఇక ఈ రోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. ఇది సూపర్ డీల్ కాదు, యాక్చువల్గా మైండ్ బ్లాస్టింగ్ డీల్. నేను ఇంత డిస్కౌంట్ అయితే ఎప్పుడు చూడలేదు ఒక రిఫ్రిజిరేటర్ మీద. అది కూడా 2023 మోడల్ శాంసంగ్ 633 లీటర్స్ స్మార్ట్ ఫ్రిడ్జ్. ఇది చాలా ప్రీమియం ఫ్రిడ్జ్, 110,000 రూపాయలు దీని ప్రైజు. బట్ మీకు కార్డ్ ఆఫరు, కూపను, ప్లస్ ఒకవేళ మీ దగ్గర జిఎస్టీ ఉంటే, మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి దగ్గర ఉంటే ఇంకొక 17,000 మినహాయింపు. సో ఓవరాల్ కలుపుకుంటే ఇది అప్రాక్సిమేట్గా 60,000కి వస్తుంది, 58-59 అలా వస్తుంది. సో నియర్లీ 50% లూట్ డీల్ అవైలబుల్గా ఉంది. ఇది ఒక బ్లాస్టింగ్ డీల్ అనమాట. కార్డ్ ఆఫర్ ఏకంగా 23,500 వస్తుంది, 5,000 రూపాయల కూపను అండ్ జిఎస్టీ మినహాయింపులు ఇవన్నీ కలుపుకుంటే మాత్రం ఇది ఒక బీభత్సమైన డీల్. ఒకవేళ మీరు ప్రీమియం రీఫ్రిజిరేటర్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే దీన్ని అస్సలు వదలకండి, ఇది భయంకరమైన డీల్లో అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ వస్తున్నాయి ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో. కొంచెం యాక్టివ్గా ఉండండి, ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను, డిస్క్రిప్షన్లోను, ఇక్కడ క్యూఆర్ కోడ్లో కూడా ఉంటుంది, వీలైతే దీన్ని కూడా స్కాన్ చేసుకోండి. ఇంకా ఈరోజు మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సాటర్డే అది కూడా మ్యాచ్, ఖచ్చితంగా మనం గెలుస్తాం అనే నమ్మకం వచ్చిన తర్వాత టెక్నిక్ స్టార్ట్ చేశాను. ఇక ఈరోజు మన టెక్నిక్స్ ఏంటని చూసేద్దాం. ఫస్ట్ మనకి అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్కి సంబంధించిన సేల్స్ ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చేస్తున్నాయి అండ్ చాలామంది చాలా రకాల ఎలక్ట్రానిక్స్ కొనుక్కున్నారు. చాలా వరకు ఎక్స్పైర్ అయిపోయినాయి అండ్ ఎక్స్పైర్ అవ్వకుండా ఉన్నవి ఒక 20+ డీల్స్ నేను లిస్టు రాసి పెట్టాను. ఆల్రెడీ మీకు మధ్యాహ్నము ఏమో పెట్టాను టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో, ఒకసారి చెక్ చేయండి. ఇవి ల్యాప్టాప్లు, రీఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు అండ్ ఇంకొన్ని ఎలక్ట్రానిక్స్ స్టిల్ అవైలబుల్గా ఉన్నవి, అది కూడా లూట్ డీల్లో అవైలబుల్గా ఉన్నవి ఒక 20+ సెలెక్ట్ చేసి పెట్టాను. ఎవరైతే రీఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు కొనుక్కుందామని స్టిల్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం నేను కొన్ని సెలెక్ట్ చేసి పెట్టాను. ఎల్జీకి సంబంధించినవి 7 కేజీ 8 కేజీ 9 కేజీ, శాంసంగ్ 8 కేజీ 9 కేజీ, అలాగే మీకు ఐఎఫ్బీ కావచ్చు, అలాగే మీకు ఇంకా రీఫ్రిజిరేటర్లు కావచ్చు, ఇవన్నీ ఒక లిస్ట్ రాసి పెట్టాను. అవి ఒకసారి చూడండి, అవి స్టిల్ ది బెస్ట్ డీల్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో ఒక కొత్త ఇంటర్ఫేస్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు బీటా మెంబర్స్కి, అది కూడా ఆండ్రాయిడ్లో. ఎవరైతే బీటా మెంబర్షిప్లో ఉన్నారో ఆండ్రాయిడ్లో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక కొత్త ఇంటర్ఫేస్ అనేది వచ్చిందని చెప్తున్నారు. వెరీ రీసెంట్గా తీసుకొచ్చిన అప్డేట్ అయితే పరమ చెత్తగా వరస్ట్గా అనిపించింది నాకు, ముఖ్యంగా ఛానల్స్. ఛానల్స్ అఫ్కోర్స్ మంచిదే, ఉపయోగపడుతుంది, మనకు కూడా టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ కూడా ఉంది కాబట్టి ఓకే, అది ఉపయోగపడుతుంది మనకి. కాకపోతే మీకు అక్కడ ఇంటర్ఫేస్ అనేది అంత గొప్పగా ఏం లేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ ఇంటర్ఫేస్ని ఛానల్ కోసం సపరేట్గా ఒక ట్యాబ్ లాంటిది పెడితే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు కూడా ఒక డీల్స్ గ్రూప్ ఉంది కాబట్టి దాంట్లో కొంచెం ఇంటర్ఫేస్ మార్చాలి. మామ మార్చితే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన అప్డేట్ అయితే ఇంకొంచెం అడ్వాన్స్గా ఉందని చెప్తున్నారు వీళ్ళు. ఒకవేళ మీకు ఈ అప్డేట్ వచ్చింది అనుకోండి అది ఎలా ఉందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి, కవర్ డ్రైవ్ అదిరిపోయింది. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమండ్స్ట్రీ 9300. సో దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇదేంటంటే ఇది నెక్స్ట్ ఇయర్లో రాబోతున్న ఏవైతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లు ఉంటాయో, అంటే అఫ్కోర్స్ దీని కాంపిటీటర్ స్నాప్డ్రాగన్ 8 Gen 3, సో దీనికంటే కూడా దాదాపు ఒక 10-15% పెర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుందని చెప్తున్నారు. అది కూడా అప్ టు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, దాని బెంచ్ మార్క్ స్కోర్స్, దీని బెంచ్ మార్క్ స్కోర్స్ పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఒక 10% మినిమం బెటర్గా ఉంటుంది 9300 అని తెలుస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే నా సలహా ఏంటంటే, ఒకవేళ మీరు 2024లో ఒక ఫ్లాగ్షిప్ ఫోను ప్లాన్ చేసుకుంటే, 2024లో రిలీజ్ అయ్యే ఫోన్ని మీరు ప్లాన్ చేసుకుంటే, ఈసారి మీరు స్నాప్డ్రాగన్ 8 Gen 3 వైపు చూడటం కంటే కూడా డైమండ్స్ని 9300 వైపు చూడటమే కొంచెం బెటర్ ఏమో అని నా ఒపీనియన్. ఎందుకంటే ఈసారి స్నాప్డ్రాగన్ 8 Gen 3ని తయారు చేయబోయేది ది గ్రేట్ పెద్దన్న శాంసంగ్. సో అందుకని ఇదేమో టీఎస్ఎంసీ మేక్, మీకు అందరికీ తెలిసిందే టీఎస్ఎంసీ మేక్ అనేది చాలా కూల్గా పెర్ఫామ్ చేస్తుంటుంది అండ్ పెర్ఫార్మెన్స్లో కూడా చాలా బెటర్గా ఉంటుంది, అది మీడియాటెక్ అయినప్పటికి కూడా. కానీ మేక్ ఎవరు, టీఎస్ఎంసీ కాబట్టి కొంచెం ఈసారి 9300నే 2024ని డామినేట్ చేసే అవకాశం అయితే ఉంటుందేమో అని నేనైతే అనుకున్నాను. రెండు కూడా 3 నానో ప్రాసెసే, ఇదేమో టీఎస్ఎంసీ మేక్, ఇదేమో శాంసంగ్ మేక్. సో చూడాలి మరి పెర్ఫార్మెన్స్ రియల్ లైఫ్లో వచ్చిన తర్వాత వాటి ఆప్టిమైజేషన్ ఎలా ఉంటుంది అనేది తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి, గూగుల్ ఈరోజు అఫీషియల్గా గూగుల్ కెమెరా యాప్ ఉంది కదా, ఇది ప్లేస్టోర్లో దీని పేరును మార్చారు. ఇంతకుముందు దాని పేరు కెమెరా అని ఉండేది, కానీ ఇప్పుడు దాని పేరు కెమెరా కాదు, పిక్సెల్ కెమెరా అని ఉంటుందంట. సో ఒక అప్డేట్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇక మీద గూగుల్ కెమెరాని మనం పిక్సెల్ కెమెరా అనే పేరుతో
పిలవాలి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ వెరీ సూన్ మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ M44 5G మొబైల్ని తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. అండ్ రీసెంట్గా లాంచ్ అయిన గెలాక్సీ M34 హానెస్ట్ చెప్పాలంటే 16,000-17,000 రూపాయల బడ్జెట్లో ది బెస్ట్ శాంసంగ్ ఫోన్ యాక్చువల్గా. అండ్ 2023లో మిడ్ రేంజ్లో వీళ్ళు లాంచ్ చేసిన ఫోన్లలో అదే బెస్ట్ ఫోన్ నన్ను అడిగితే. చాలా మంచి ఫోన్ వీళ్ళు లాంచ్ చేశారు. అఫ్కోర్స్ దాని బిల్డ్ క్వాలిటీ కొంచెం డెలికేట్గా ఉండొచ్చేమో, బట్ కెమెరాలు కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఓవరాల్గా ఫీచర్స్ కానీ అది ఖచ్చితంగా చాలా బెటర్ ఫోన్. అండ్ అదే అసలు యాక్చువల్గా సక్సెస్లో ఉన్నారు వీళ్ళు. M34 సక్సెస్ తర్వాత ఈ M44 అనేది రాబోతుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీనికి సంబంధించి కొన్ని బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా బయటకు వచ్చినాయి. దీని బెంచ్ మార్క్ స్కోర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్కి దగ్గరగా ఉన్నాయని తెలుస్తుంది. అంటే దాని పెర్ఫార్మెన్స్కి దగ్గరగా ఉన్నాయని తెలుస్తుంది. మేబీ ఇది వాడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే M34 మీకు అరౌండ్ 17,000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చారు. M44 ఒక 2,000 ఎక్కువ వేసుకున్నా 20,000 రూపాయలు అనుకుందాం. 20,000 రూపాయల బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ లాంటి ప్రాసెసర్ అయితే తీసుకురాపోవచ్చు. కాకపోతే వీళ్ళు ఓన్ మేక్ అయి ఉండొచ్చేమో, ఎగ్జినోస్ ప్రాసెసర్ ఏమో దీంట్లో వాడొచ్చేమో, చూడాలి అది ఎలా ఉంటుందని మాత్రం వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ iPhone 15 ఏదైతే ఉందో నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను. iPhone 15 సిరీస్లో నాకు బాగా నచ్చిన ఫోను ఖచ్చితంగా iPhone 15 అని చెప్పాను మీకు ఫ్రమ్ ద స్టార్టింగ్ లాంచ్ అయిన రోజు నుంచి. అండ్ ఈరోజు DxO మార్క్ స్కోర్ ప్రకారం వరల్డ్లో ఉన్న ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న స్మార్ట్ ఫోన్ కెమెరాస్లో, ప్రీమియం కెమెరాస్లో ది బెస్ట్ కెమెరా ఫోను iPhone 15 అని ఈరోజు DxO మార్కు ఒక సర్టిఫికేషన్ ఇచ్చింది. No. 1 ర్యాంక్తో ఉంది ఇది ప్రజెంట్గా. ఓవరాల్ స్కోర్ ఇది 145 చేసింది. అండ్ ఇదే టాప్ ఫోన్ అనమాట. ఇక్కడ జోక్ ఏంటంటే దీని ప్రైస్కి డబుల్గా ఉన్న iPhone 15 Pro Max ఫస్ట్ ప్లేస్లో లేకపోవడమే ఇక్కడ ఆశ్చర్యం అనమాట. సో ఒకవేళ మీరు iPhone 15 సిరీస్ ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డేస్లో మాత్రం iPhone 15 ఇంకా పెద్ద హాట్ కేక్ లాగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే వరల్డ్ No. 1 కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి. సో ఎవరైతే iPhone 15 ఆల్రెడీ కొని వాడుతున్నారో కుదోస్ అండ్ కంగ్రాచులేషన్స్, మీరు ఒక మంచి కెమెరా ఫోన్ని వాడుతున్నారు. సో ఇది ఇవాళ టెక్నిక్స్ కొన్నే ఉన్నాయి. మండే నుంచి మీకు ప్రాపర్ టైమింగ్లో బిలో 6K తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా ఇవ్వాలి అనుకున్నాను, బట్ మ్యాచ్ సక్సెస్గా మనం గెలుస్తామన్న దగ్గరే నేను స్టార్ట్ చేశాను టెక్నిక్స్. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ రాబోతున్నాయి. ఛానల్ యాక్టివ్గా ఉండే ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇక్కడ క్యూఆర్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.